నమస్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయన ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం తప్పదు అనే వార్త బాగా వైరల్ అవుతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్నటి వరకు ఆయనకు ఉన్నటువంటి షాపింగ్ మాల్ ఏదైతే ఉందో మల్టీప్లెక్స్ దానికి సంబంధించి ఆర్టీసీకి అలాగే విద్యుత్ శాఖకు కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నారు అవి చెల్లించట్లేదు దానికి సంబంధించి ఒక నోటీస్ ఇచ్చారు కొంత టైం ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆయన తీసుకున్న రుణం ఇరవై లక్షలు అది ఇప్పుడు కాస్త వడ్డీతో కలిపి నలభై ఐదు లక్షలైంది దానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా కట్టలేదట ఇప్పటివరకు తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు అక్కడికి నేరుగా వెళ్ళి ఆయన లేరు ఆయన భార్య రజిత ఇచ్చారు ఎప్పుడైతే ఆర్టీసీ విద్యుత్ శాఖ తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు నోటీసులు జారీ చేశారో అప్పటి నుంచి ఈ గారు మాయం అంటే ఇప్పటి వరకు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించి నన్ను ఎవడేం చేస్తాడులే అన్న ధోరణితో వెళ్ళి జరిగింది కూడా అదే ఎప్పుడు అధికారులు వెళ్ళినా కడతాంలేండి చేస్తాం అండి ఏంటి నేను ఎమ్మెల్యేని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారు ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా సీరియస్ అయింది మొత్తం ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ అధికారులు ఎట్లయినా సరే లీగల్గా యాక్షన్ తీసుకోవాలి డబ్బులు కట్టమంటే కట్టట్లేదు బకాయిలు ఏమో కోట్లాది రూపాయలు ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్ళడం తప్పదు ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పటికే సీజ్ చేస్తాం అని కొంత గడువు ఇచ్చారు ఆర్టీసీ విద్యుత్ శాఖ అధికారులు ఆ గడువు కూడా పూర్తి కాబోతుంది ఇలాంటి సందర్భంలో ఆయన ఫోన్ ఆన్సర్ చేయట్లేదు ఎక్కడున్నాడో తెలియదు ఇంట్లో మాత్రం భార్య పిల్లలు ఉన్నారు భార్యతో మాట్లాడితే నాకు తెలియదు అని చెప్తున్నారట ఆవిడ సో ఇలాంటి నేపథ్యంలో చాలా ఈ వ్యవహారం చాలా సీరియస్ అవ్వబోతుంది దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ ఉంది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు తాలూకు డబ్బులు కట్టమంటే కట్టట్లేదు ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రంగా ఉంది అని కోట్లాది రూపాయలు పెండింగ్ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి అనే దాని మీద కూడా ఒక చర్చ జరిగిందంట రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయనే కాదు ఇంకెవరున్నారు ఇలాంటి వాళ్ళందరి మీద ఒక లిస్టు తీయండి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ప్రజాప్రతినిధిగా అప్పులు తీసుకొని డబ్బులు కట్టకుండా ఎవరైతే ఉన్నారో వారందరినీ అవుట్ చేయండి అని ఆదేశాలు జారీ చేశారట ఇప్పుడు తాజాగా జీవన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు కూడా మెడకు చుట్టుకునే అవకాశం ప్రమాదం కూడా బాగా కనిపిస్తుంది